హాయ్ హలో, వెల్కమ్ టు మనం మంచిన సెలబ్రిటీ. ఈరోజు మనం మంచిన సెలబ్రిటీలో సరికొత్త సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఆయనే శ్రీనివాసులు గారు. శ్రీనివాసులు గారు అంటే అందరికీ తెలుసు, ప్రిన్సిపల్ వేషం వేశారు అంటే ప్రిన్సిపల్ లాగానే ఉండిపోతారు. అలాగే పోలీస్ క్యారెక్టర్లోనూ, తాతయ్య క్యారెక్టర్లోనూ, ఫాదర్ క్యారెక్టర్లోనూ ఇలా మన అభిమానాన్ని పొందుతూ తన మూవీస్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఆయన మనతో పాటు ఉన్నారు, మరి ఆయన గురించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. Then why not let's start the show. యాక్టర్ అయిపోయాను. ఆ రోజు మేకప్ పడింది. ఈ రోజు నువ్వు సెలబ్రిటీ అని నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. Yes, of course నువ్వు సెలబ్రిటీయే కదా. వీడియో బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. You are fit for this position, sir. You are looking better than us and not. మీరు మామూలుగా బయట పబ్లిక్లో ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్ గెటప్ షూటింగ్ వెళ్తూ పోలీస్ ఆఫీసర్ గెటప్లో వెళ్తూ ఉంటే రియల్ పోలీస్ ఆఫీసర్ అని ఎవరైనా భయపడ్డారు? భయపడు కాదు, షూట్ వేసుకున్నాను అనేసి సెల్యూట్ పెట్టాడు. నేను గమ్మున ఏమన్నా వెనుక నేను ఇట్లానే వెళ్ళిపోయినా. అట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఈరోజు ఏంటి వైట్ అండ్ వైట్లో ఏ క్యారెక్టర్లో ఉన్నారు మీరు? ఎప్పుడు వైట్ అండ్ వైటే క్యారెక్టర్. ఇప్పుడు అంటే ఇంట్లో ఉన్నా కాబట్టి ఫాదర్ రోల్ ఉంటాను. ఓకే, ఫాదర్ రోల్ అంటే ఇప్పుడు మీరు, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పాపలు, ఒక బాబు. ఇద్దరు పాపలు, ఒక బాబు. ఏం చేస్తుంటారు? అందరు ఇంజనీర్స్. వాళ్ళందరూ మ్యారేజ్లు అయిపోయినాయి. ప్రజెంట్ మీరు మీ వైఫ్ ఉంటారా? అవును. ఓకే, సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? జై వాజ్ మై ఫస్ట్ మూవీ, ఐ థింక్ ఇట్ ఈస్ 2002 అనుకుంటాను. స్టార్ట్ అయింది 2002లో. 2000 జై తేజ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసింది తేజ గారు. మరి సీరియల్స్ చేశారు ఇంతకుముందు 2002 బిఫోర్? లే, బిఫోర్ అంటే ఎంట్రీ 2002. ఆ తర్వాతనే సీరియల్స్ చేశా. రామోజీరావు గారి సీరియల్స్ అంటే ఈటీవీ సీరియల్స్. అంటే నాకు బాగా దగ్గర సంబంధం ఉంది రామోజీరావు గారికి, నిజ జీవితానికి ప్లస్ సినిమా జీవితానికి. నిజ జీవితంకి కూడా ఆయన సంస్థ మార్గదర్శి ఉంది కదా, అది నా జీవితానికి మార్గదర్శి. ప్రజెంట్ రన్నింగ్ సీరియల్ వచ్చేసి కుంకుమ పువ్వు, స్టార్ మాలో వస్తుంది. అవును, స్టార్ మాలో కుంకుమ పువ్వు. మంచి క్యారెక్టర్, తాతయ్య క్యారెక్టర్, అలాగే అట్ ద సేమ్ టైం హరిత గారికి ఫాదర్ క్యారెక్టర్. అవును. ఎలా ఉంది అండి అలా చేస్తూ ఉంటే? చాలా బాగుంది. హరిత గారితో చేయడం చాలా బాగుంది. అంటే తను షీజ్ వెరీ నైస్ యాక్టర్. తనను అనుకరించిన రోజులు కూడా ఉన్నాయి, అంటే ఆమె యాక్టింగ్ కానీ అది కానీ. షీఈస్ వెరీ గుడ్ యాక్టర్. మీ మనవరాలు క్యారెక్టర్ వేస్తున్నారు కదా? అవును, అమృత. అవును, సీరియల్. అవును, తను ఫస్ట్ సీరియలా? తనకు ఫస్ట్ సీరియల్ అనుకుంటా. ఫస్ట్ సీరియల్. మరి ఎలా చేస్తున్నారు, ఫస్ట్ సీరియల్ లాగా లేదా ఎక్స్పీరియన్స్ లాగా ఉందా? కానీ తను ఫస్ట్ సీరియల్ అనే కాని, బట్ చాలా సీరియల్స్ చేసిన దానిలాగానే చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. కొత్త అమ్మాయి అయినా తెలుగు బాగా గ్రాస్ప్ చేసింది, బాగానే చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఓకే, అందులో సెట్స్ పైన ఎలా ఉంటారు మీరు వాళ్ళతో? ఇంట్లో ఎట్లుంటామో ఆడ కూడా అట్లనే ఉంటాం. చాలా జాయిగా ఉంటాం రియలీ. మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, ప్రిన్సిపల్ క్యారెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఇట్లా అన్ని ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్, మీకు ఏది బాగా అనిపిస్తుంది? నేను ఏది బాగా అనను, నాకు ఏది ఇస్తే అదే మంచి క్యారెక్టర్, నేను దాన్ని మంచిగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మీరు చేసిన వాటిలో సాటిస్ఫాక్షన్ కానిది ఏమైనా ఉందా క్యారెక్టర్? లేదు, అన్నీ సాటిస్ఫై అయ్యే చేశాను.
అత్యధికంగా సాటిస్ఫై అయింది మాత్రం చెప్పగలను కుంకుమ పువ్వు సీరియల్లో ఏదైతే తాతయ్య రోల్ చేస్తున్నానో నాకు అది పెద్ద రోలు, తెలుగు ప్రేక్షకులను దగ్గరగా చేసిన రోల్. ఇప్పటి వరకు 2002 నుంచి ఇప్పటి వరకు గ్యాప్ లేకుండా ఎన్ని మూవీస్ చేసి ఉంటారు? దాదాపుగా 120 మూవీస్ చేసి ఉంటాను. చాలా మంచి క్యారెక్టర్స్ కదా, మంచి రోల్స్ ఉంటాయి. లక్కీలీ, థ్యాంక్ గాడ్, నేను చేసే క్యారెక్టర్లు ట్విస్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మోస్ట్లీ నేను చేసిన యాక్టింగ్ చిన్నదైనా అది ఎడిటింగ్లో పోయే అవకాశం లేని పాత్రలు ఎక్కువ చేశాను. అంతేకాదు, అంటే ఎలా ఉంటారంటే ఒక పొలిటీషియన్ చేసిన ఏది చేసినా కూడా మీకు భయపడతారనమాట అందరూ. పాజిటివ్గా ఉన్నా కూడా రోల్, కానీ మీకు భయపడే క్యారెక్టర్స్. అంటే క్యారెక్టర్ వైజ్ ఆ ఉన్న సీన్కి పెద్ద రోల్ అన్నట్టుగా ఉంటుంటాయి. సో రీసెంట్గా యాత్ర చేశాను, వైఎస్ఆర్ దాంట్లో పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను. సో అట్లా అనుకోకుండా ఒకరోజు, తర్వాత ఘర్షణ మంచి మూవీ కదా, వెంకటేష్ గారిది. అది టెక్నికల్లీ చాలా సౌండ్, టెక్నీషియన్స్ చాలామంది చూసింటారు దాన్ని ఖచ్చితంగా, ఎప్పుడు చూసినా కొత్తగా చూసినట్టే అనిపిస్తుంటుంది. సో అందులో చేయడం నా అదృష్టం, దానివల్లనే ఇన్ని క్యారెక్టర్స్ వచ్చాయి. ఒక యాత్ర మూవీ చేశాను అన్నారు కదా, యాత్ర మూవీ షూటింగ్లో టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? లేదు, రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరు రాలేదు? ఎన్ని డేస్ జరిగింది అది షూట్? నేను 2 రోజులేమో చేశాను అంతే. మీరు అంతే. రీసెంట్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా భరత్ అని నేనులో చేశాను, కానీ అది చిన్న బిట్టే చేశాను. ఇంకా చాలా చేశాను, పేర్లు సడన్గా రావట్లేదు. బట్ మీకు ఇష్టమైన మూవీ కానీ సీరియల్ కానీ? జనతా గ్యారేజ్ చేశాను. సిల్లీ ఫెలోస్లో మంచి రోల్ చేశాను. అంటే మీకు నచ్చింది, అంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ నచ్చుంటాయి ఆల్మోస్ట్, కానీ మీకు ఈ మూవీలో చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది, ఇది నచ్చింది, ఈ సీరియల్లో నేను బాగా చేయడం మాకు ఇష్టం. ఆహా, అట్లా అంటే అన్ని క్యారెక్టర్స్ నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చాయి. తక్కువ టైంలో ఎక్కువ డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేశాను. ఒక దాంట్లో గవర్నర్ చేశాను, ఒక దాంట్లో సీఎంగా చేశాను, ఒక దాంట్లో పోలీస్ ఆఫీసర్గా చేశాను, ఒక దాంట్లో ఫాదర్ రోల్ చేశాను. ఇలా చాలా వచ్చాయి. మీరు పొలిటికల్గా కూడా, యాక్టరే కాకుండా పొలిటికల్గా కూడా ఉన్నారు కదా, పొలిటీషియన్. అవును. అంటే పొలిటీషియన్లో అంటే రియల్ లైఫ్లో ఎలా? అంటే రియల్ లైఫ్లో లాస్ట్ ఎలక్షన్స్లో కార్పొరేటర్గా కంటెస్ట్ చేశా, ఇండిపెండెంట్గా, మా డివిజన్ నుంచి, కర్మన్ ఘాట్ డివిజన్ నుంచి, చంపాపేట డివిజన్ నుంచి కార్పొరేటర్గా చేశా. ఎక్కడ విన్ అవుతాం, ప్రజాస్వామ్యంలో చాలా మార్పులు రావాలి, సంస్కరణలు రావాలి. ప్రజలు 70 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, ఇంకా అట్టడుగుననే ఉన్నాము. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని నా పర్సనల్ ఒపీనియన్. అప్పుడెప్పుడు అనువదించిన రాజ్యాంగాన్ని చాలా మోడిఫికేషన్స్ చేయాలి, ఎన్నో ఏమంటారు కరెక్షన్స్ అవసరం. అప్పుడెప్పుడో రాసింది. దీని గురించి పీపుల్కి ఏమైనా మెసేజ్ కానీ అడ్వైస్ కానీ ఇవ్వాలనుకుంటున్నారా? పాలిటిక్స్ గురించా? ఫేర్ పాలిటిక్స్ రావాలి అంటే ప్రజాస్వామ్యంలో చాలా కష్టం. బట్ హోపింగ్ మంచిది రావచ్చు. ఇంకెవరైనా మంచి మోదీ లాంటి ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ వస్తే సంస్కరణలకు నాంది పలకొచ్చు అనుకుంటున్నాను. నేను ఏ పార్టీలో లేను, బట్ మన పిల్లలు కూడా న్యాయబద్ధంగా ఉండాలి. ఒక మార్పు సొసైటీలో ఒక మార్పు తేవడానికి మోదీ లాంటి నాయకులు కావాలి, అవసరం. ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న మన స్వతంత్ర భారతదేశంలో, డెమోక్రసీలో, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ కాబట్టి, దీన్ని అంత ఈజీగా ఇమిడేటట్లు చేయాలంటే మంచి స్ట్రాంగ్ లీడర్ కావాలా, విజన్ ఉన్న లీడర్ కావాలా, కరప్షన్ లేని లీడర్ కావాలా. అలాంటివి కొన్ని తన దగ్గర ఉన్నాయి. అంటే పీపుల్ అంటున్నారు కదా, మేము అతనికి ఓటేయాలంటే ఏం చేశారు, ఈ 5-6 ఇయర్స్లో ఏం చేశారు అని అడుగుతున్నారు కదా.
ఆయన ఏం చేసింది మనం ఏం చెప్పలేము. ఆయన చాలా చేశాడు, చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఆయన 1500 ఏదో రీసెంట్గా చెప్పాడు, 1500 సంస్కరణలు ఆల్రెడీ చేశాను, ఇంకా చేసేటివి ఉన్నాయన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి లీడర్ అంటే, వైఎస్ఆర్ ఉన్నాడు కదా ఒకసారి, నేను ఫస్ట్ ఐఎమ్ అగెనిస్ట్ ఫర్ కాంగ్రెస్, ఐ నెవర్ ఓటెడ్ కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ కోటేసా. ఎందుకు ఓటేసా అంటే, ఆ డెసిషన్ ఏదైతే డెసిషన్ తీసుకునే ఆ దమ్ము ధైర్యం ఉంటుంది చూడు, అది ఈ ఆర్డర్లీ వర్క్స్ అని ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆర్డర్లీ వర్క్స్ ఏంటంటే, ఉన్న ఎంప్లాయీస్ని వాళ్ళ ఇండ్లలో పని చేయించుకుంటారు. అట్లాంటిది ఓవర్ నైట్లా తన డెసిషన్ తీసుకొని ఆ పద్ధతిని రద్దు చేసిన చూడు, ఐ అట్రాక్టెడ్ ఫర్ దట్. ఆ ఒక్క రీజన్ కోసమే ఆయనకు నేను ఓట్ వేయడం జరిగింది. స్ట్రైట్ ఫార్వర్డ్, అదే నేను అనేది ఏంటంటే, అన్నిసార్లు కాకపోవచ్చు ఆయన, బట్ నేను అట్రాక్ట్ అయింది మాత్రం ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకున్నందుకు. నేను ఆయన ఫస్ట్ టైం కాంగ్రెస్ కోటేసిన. మరి ఆయన చనిపోయినప్పుడు మీరు ఫీలింగ్? అంటే మా దగ్గర ఇది ఏమంటారు, వినాయకుడిని నిల్చోబెడతాం, ప్రతి అపార్ట్మెంట్లో నిల్చోబెడతారు. వాట్ డెసిషన్ ఐ టుక్ అని అంటే, నో ఎంటర్టైన్మెంట్, నో బ్యాండ్ బాజా, నో ఎంటర్టైన్మెంట్, సింపుల్గా తీసుకుపోవాలి, నిమజ్జనం చేయాలి, బికాస్ వీ లాస్ట్ ఎ బిగ్ పోర్షన్. సో ఆయనకు మనం హోమేజ్ ఎట్లా పే చేస్తాం, కండోలెన్స్ ఎట్లా తెలుపుతాం, ఎవరైనా రాష్ట్రానికి అధిపతి ఉండే తను. సో అట్లా అని మేమే డోల్ బాజా అన్ని బంద్ చేసి సింపుల్గా తీసుకుపోయి నిమజ్జనం చేసి వచ్చాం. కానీ ద వే హీ డిపార్టెడ్, ఇట్ హర్ట్స్ ఎవ్రీబడి. తర్వాత కాంగ్రెస్కి ఓటు వేశారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్కి ఓటు వేయలేదన్నారు, అంటే ఏ పార్టీలోకి వెళ్ళారు అప్పుడు? నేనప్పుడు పిఆర్పిలో ఉన్నాను, అప్పుడు పిఆర్పి అయిపోయింది అనుకుంటా, అప్పటికి అయిపోయింది. ఇండిపెండెంట్గా ఉన్నాను, ఇప్పటికి కూడా ఇండిపెండెంట్గా ఉన్నాను, ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ పార్టీ, అందుకే స్వేచ్ఛగా మాట్లాడగలుగుతా. ఓకే, ఎందుకని అనుకున్నారు పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేసేయాలని? పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేయాలని నేను అనుకోలేదు, పరిస్థితులు అట్లా. ఆయన నేను 25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ నగరము ఇంత గొప్పగా ఉందని అంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలే తెలుగు వాళ్లను ఇంత తెలుగు వాళ్ళు అని చెప్పేంత స్థాయికి ఎదిగింది. లేదంటే అప్పుడు మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని. అంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మింగ్ అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అంటారా? ఆఫ్ కోర్స్, నేను అనుకోవడం కాదు, చేసిన. ఇప్పుడు ఒకరు ఒక విత్తనాన్ని నాటుతారు, అది మహావృక్షం అవుతుంది. అప్పటి వరకు ఆ నాటిన ఆయన ఉండడు అనుకో, ఈ చెట్టు ఎవరు పెట్టారంటే అదే చెప్పాలనా లేదా మనం? దట్ ఈస్ వాట్ హీస్ ద వన్ ఇనిషియేటెడ్, డెఫినెట్లీ చాలా చేశారు వాళ్ళు, ఎన్టీ రామారావు పర్టికులర్లీ. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు వైడనింగ్ అంటే ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర రోడ్డు వైడనింగ్ చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. సో అలాంటప్పుడు అక్కడ ఇనిషియేషన్ ఇంపార్టెంట్. పర్సనల్గా ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన పెద్ద యాక్టర్ కాబట్టి, యాక్టర్గా నేను ఆయనను అభిమానించలేదు. పొలిటికల్గా మాత్రం హీ టచ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ పొలిటిక్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఈ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఒక గుర్తింపు తెచ్చి ఇంట్లో కూర్చున్న వాళ్ళను ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చిన ఘనత మాత్రం తెలుగుదేశందే అల్టిమేట్. ఇంకా ఇంకే పార్టీ వచ్చినా కూడా అంతకన్నా గొప్పగా చేయలేదు. ఓకే, యాక్చువల్గా మీ ప్రాపర్ ఎక్కడ నేటివ్? రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి, ఆంధ్ర అయితే కాదు? ఆంధ్ర అయితే కాదు. అవునా? సెమీ ఆంధ్ర అనుకోవచ్చు, బట్ ఆంధ్ర అయితే కాదు. ఆంధ్ర అయితే ఎవరికి ఓటేసేవారు మీరు? ఆంధ్ర అయితే చంద్రబాబుకి వేసేవాడిని ఇప్పుడైతే. ఆఫ్కోర్స్, ఆఫ్కోర్స్. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పీరియన్స్డ్ హి గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్
ఈ ఇతను నేషనల్ పార్టీలకు కూడా సమన్వయకర్తగా ఉన్నాడు కదా, అట్లా ఈ గట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ మధ్యలో ఆయన ఆశయాలు ఇంకా కొత్త వాళ్ళు వస్తాయి, ఎవరు నాకు వాళ్ళు అగెనిస్ట్ అని కాదు. ఇఫ్ ఐ లైక్ చంద్రబాబు నాయుడు దట్ మీన్స్ వేరే వాళ్ళు అగెనిస్ట్ అని కాదు. కాకపోతే ఆయన ఒక విజన్తోని స్టార్ట్ చేశాడు. నేను ఇందాక అదే చెట్టుది చెప్పిన అంటే కొంతమంది ఏమనుకున్నారంటే ఈయన చేశారు ఇంతకంటే ఇంకా బాగా చేస్తారేమో ఛాన్స్ ఇస్తారు కదా, చేస్తుండొచ్చు చేసేవాళ్ళని కాదని చేయలేదని కాదు కదా. ఇప్పుడు డెఫిసిట్ ఉన్న బడ్జెట్ను ఇప్పుడు తెలంగాణ మన మా స్టేట్కి కంపేర్ చేసుకుంటే తెలంగాణ ఎక్సెస్ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్, దాన్ని కూడా మరి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిండంటే తెలివి ఉంటేనే కదా. మరి ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం ఆయన సపోర్ట్ చేయలేదు అంటే స్పెషల్ స్టేటస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆర్ ఎనీ లీడర్ ఆఫ్ ఉమ్మడి రాష్ట్రాలు ఆర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ ఇండివిజువల్గా అది అయ్యేది కాదు. స్పెషల్ స్టేటస్ రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో కోణాలు ఉంటాయి. దేశంలో ఇంకా వేరే రాష్ట్రాలు కూడా స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాయి, వాటిని బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఒకదానికి ఇస్తే ఇంకోరికి ఇవ్వాల్సి వస్తుంది. ఉన్న స్పెషల్ స్టేటస్ ఇప్పుడు కాశ్మీర్లో 370 ఆర్టికల్ను తీయడానికి 70 పట్టింది, ఇప్పటికి కూడా తీస్తలేం. మనం భారతీయులమే అన్నట్టుగా ఆడ కొనలేం అమ్మలేం మనం, తెలుసా అది నీకు? ఏం కొనలేం తెలుసా? ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాశ్మీర్లో. మనం ఏం చేయలేం, 370 ఆర్టికల్ అడ్డు వస్తుంది అలాంటిది. అట్లా మనం ఒకరిని బ్లేమ్ చేసేది కాదు అది. అందరు రిజైన్ చేయండి మనండి, అందరు పోయి అడగండి మరి, అది చేయరు. ఒకరి మీద బట్ట కాల్చి వేయడం ఈజీ, అంటే ఒకరిని బ్లేమ్ చేయడం ఈజీ, బట్ ప్రాక్టికల్గా ఎంత కష్టమవుతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు ఇంత దూరం, నేను ఇంట్లోనే కూర్చున్నా కాబట్టి నేను ఎన్నెన్న కబుర్లు చెప్పగలుగుతాను కూర్చున్న చోటున. మీరు ఓ 2 hours ముందు రెడీ అయి మరో 1 hour ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చి అవన్నీ మోసుకొని వచ్చి చేయాలి కదా, ఆ పెయిన్ కదా. ఇదే ఎక్కడ పోయినా కూడా పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, చేసేవాడికే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటనే. అంతే, కష్టం మొత్తం అందరికీ మొత్తం రిజైన్ చేసేసేయండి, నో యాక్టివిటీ అనండి, ప్రెసిడెంట్ రూల్ కానీ అవుతుంది ఏముంది, అందరం పోదాం అడుగుదాం కూర్చుందాం అట్లా అందరూ ఏంటి. మరి మరి మోదీ వస్తే స్పెషల్ స్టేటస్ వస్తుందంటారు? ఇప్పుడు మోదీ వచ్చి ఇప్పుడు ఉన్నాడు కదా, ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఇవ్వచ్చు కదా, కాబట్టి మోదీ మళ్ళీ వచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అదే ఇతర స్టేట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, డిమాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి అది స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవచ్చు అని నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరు, మరి ఎంతవరకు అవుతుందో తెలియదు. బట్ స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా ఓకే, మనకు ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, వనరులు పెరగాలి, ప్రతి వాళ్ళకి ఉపాధి కలగాలి. రైతులు అయితేనేంటి, యంగర్ జనరేషన్ అయితేనంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలా, అట్లాంటి పొలిటికల్ అకామిడేషన్ కోసం వాళ్ళు ఏమైనా మాట్లాడతారు కానీ బెనిఫిట్స్ జరుగుతాయి, ఇప్పటివరకు జరిగినాయి కూడా. మరి ఇప్పటివరకు భారతదేశంలో ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ కలిపిందని అంటే మళ్ళీ అప్పుడు అప్పటికొస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ. అందుకే కొన్ని వాళ్ళు తీసుకునే సంస్కరణలు బాగుంటాయి కాబట్టి జనరేషన్ గ్యాప్లో బాగుంటుందని నేను ప్రో చాలా వాటికి. ఈ జిఎస్టీ అన్ని ట్యాక్స్లు తీసి ఒక ట్యాక్స్ తెచ్చారు, అట్లాంటి సంస్కరణలు రావాలి. మన మన పిల్లలు నేను ఒక ఉద్యోగానికి పోతున్నానంటే ధర్మంగా న్యాయంగా సెలక్షన్స్ జరుగుతున్నాయనే కాన్ఫిడెన్స్ రావాలా మన పిల్లలకి, ఫ్యూచర్ జనరేషన్కి. అట్లాంటిది ఎవరిదే వాళ్ళే, ఇప్పుడు ఏడవైనా బ్రైబ్ లంచం లంచం లంచం. ఇప్పుడు నిన్న సీఎం గారే అన్నారు కదా, ఆర్థిక శాఖలో అదే మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి టేబుల్కి ప్రతి ఫైల్కి ఇంత డబ్బులు ఉన్నాయని చెప్పారు. ఆయనే చెప్పిండంటే దాని అర్థం అంటే లంచం జరుగుతుంది, అవినీతి అనేది ఉంది, ఉంది 100% ఉంది, ప్రజాస్వామ్యంలో ఉంటుంది కానీ తగ్గించగలుగుతాము. అట్లాంటి సంస్కరణలు తీసుకురావాలి. సర్జికల్ స్ట్రైక్ గురించి ఏమంటారు? సర్జికల్ స్ట్రైక్ ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ బోల్డ్ డెసిషన్
ఒక 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 తప్పు జరిగిందంటే తప్పును ఎట్లా సరిదిద్దాలి, వాళ్ళు పర్మిషన్ ఇచ్చి రాలేదా, దొంగ ఉన్నా అంటే వేసేసారు, అది అది పర్ఫెక్ట్. అది అట్లాంటివి చేయాలి, అట్లాంటి చేస్తేనే వేరే వాడు భయపడతాడు. మీరు చూడడానికి ఆర్మీ ఆఫీసర్ లాగా ఉంటారు, అండ్ అలాగే యాక్టింగ్ కూడా ఆర్మీ ఆఫీసర్గా చాలా చేశారు. రియల్ లైఫ్ లో ఆర్మీ ఆఫీసర్ ఎందుకు అవ్వలేకపోయారు? అవ్వాలని అనుకున్నాను, కానీ మన చేతిలో ఏముండదు కదా. సెలెక్షన్కి వెళ్ళాను, ఇంకా 19 సర్టిఫికెట్లతో అట్లనే ఉంది నా అప్లికేషన్. ఎందులో పోయింది? 13 రోజులు ఎక్సర్సైజ్. ఇదే, న్యాయం లేదు, ఒక చట్టం లేదు, సంస్కరణలు చాలా కావాలి, కులంతో కూడా వెనకపోయినాం, ఇవన్నీ సమసిపోవాలా, ఇది సమసిపోవాలా. మరి ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఐ స్టడీడ్ మై సెల్ఫ్ వితౌట్ మై పేరెంట్స్ సపోర్ట్. ఐ లవ్ మై పేరెంట్స్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ వాళ్ళు చదివిపించలేని, మా ఫాదర్ చదివిపించలేను రా అన్నాడు ఇంటర్మీడియట్లో. డాడీ నేనంతటి నేను చదువుకుంటానని చెప్పా. సో అది ఎంతమందికి వస్తుంది? చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. అండ్ ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్, ఐ డిడ్ మై ఎల్ఎల్బి ఆఫ్టర్ గెటింగ్ మ్యారేజ్. పెళ్ళి అయిన తర్వాత కూడా మరి గ్రాడ్యుయేషన్ చేశాను, ఎల్ఎల్బి చేశాను. పట్టుదల మనిషి. వెళ్ళాను, నౌ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ బట్ ఐఎమ్ అన్ అడ్వకేట్. అప్పుడప్పుడు వెళ్తుంటాను, రెగ్యులర్ ప్రాక్టీస్ కాదు, వెళ్తుంటా ప్రాక్టీస్. ఎడ్యుకేషన్ గురించి వచ్చింది కాబట్టి రీసెంట్గా తెలంగాణలో హల్చల్ అవుతుంది. చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ మార్క్స్ వచ్చేసి చాలా తగ్గడం, ఫెయిల్ అవ్వడం, పేపర్ రీవాల్యూషన్కి కూడా టైం ఇవ్వకపోవడం దారుణం. గవర్నమెంట్ ఇంకా చురుకుగా పాల్గొనాల్సిన బాధ్యత గవర్నమెంట్ది ఉండే. ఇంతమంది పోయి అక్కడ పోయి నిరసన తెలుపుతుంటే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు, అవి దారుణం. ఒక్క మాటలు చెప్పాలంటే చాలా దారుణం. పిల్లలు ఇవాళ రేపట్లా ఎంత సెన్సిటివ్ అయినారంటే, హాఫ్ మార్క్ తక్కువ వస్తే ఇంట్లో వచ్చి ఏడుస్తున్నారు, 1 మార్క్ తక్కువ వస్తే. అంటే మార్కెట్లో అట్లా కాంపిటీషన్ ఉంది. మా నా అబ్బాయికి బిట్స్లో 2 మార్క్స్ అని పోయింది, 1 ఇయర్ సాక్రిఫైస్ చేసి చదివాడు. అంటే ఎంతో కష్టపడి చదివి వాళ్ళ మార్కులు రాలేకపోతే వాళ్ళు ఎవరికి చెప్పాలి? హూమ్ దే హ్యావ్ టు టెల్? దెర్ ఈజ్ నో డిపార్ట్మెంట్ టు కంప్లైంట్. 1 ఇయర్ కష్టపడి ప్రభుత్వము స్పందించాలి. ఎన్నో అవసరం అనవసరమైన వాటిలకు స్పందిస్తారు. మరి ఇది ఇక్కడ ప్రజలు పిల్లలు భావి భారత పౌరులు పిట్టల్లాగా రాలిపోయారు. 15-20 మంది చనిపోయింది అనుకుంటే ఇప్పటికీ. ఎంత దారుణం. వాళ్ళ తల్లిదండ్రుల ఘోష ఎంత ఉంటుంది, వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేస్తే ఇవాళ కాంపిటీషన్ వరల్డ్లో వాళ్ళు డబ్బులు కష్టార్జితాన్ని సాక్రిఫైస్ చేస్తే చదివించగలుగుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో చాలా దారుణం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇంకా గొప్పగా స్పందించి వాళ్ళని రీవాల్యుయేషన్ చేస్తారా? మొత్తాన్ని చేస్తే తప్పేమున్నది? ఎలక్షన్స్ కొట్లాడడానికేనేమో మన భారతదేశంలో 1000 కోట్లు ఖర్చు పెడతాము, 26,000 కోట్లు దొరికాయి ఎలక్షన్ కమిషన్కి, డబ్బులు లెక్కలు చూపించిన డబ్బులు. మరి మనకు న్యాయబద్ధంగా చదువుకొని 1 ఇయర్ చదువుకొని రాసిన మళ్ళీ కౌంటింగ్ చేపిస్తే నష్టమేముంది? మరి ఏమైంది అంటారు, ఎక్కడ మిస్టేక్ అయిందో ఏమో మనకు తెలియదు అది. బట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి చెప్పాలి కదా. మినిస్టర్ ఏం చేస్తారండి? మినిస్టర్ ఆఫీషియల్స్ చూసుకోవాలి. భగవంతుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మరి ఆచార్యులు, మరి వాళ్ళు స్పందించాలి. ఇటువంటి టైంలో కూడా మరి వాళ్ళు స్పందించకపోతే తల్లిదండ్రుల తర్వాత గురుస్థానానికి మనం గొప్ప ప్లేస్ ఇచ్చాం భారతదేశంలో. మరి వాళ్ళు స్పందించి వాళ్ళు డీప్గా చూసి వాళ్ళు ముందుకు రావాలి. పిల్లలు మేము మా పిల్లల కన్నా ఈ పిల్లల్ని ఎక్కువ చూసుకున్నాము. గురువు దైవం లాంటి వాడు, దైవంతో సమానం. అంటే తల్లిదండ్రుల కన్నా మించింది గురువు. సో వాళ్ళు కూడా స్పందించాలి. ఎన్నో సంస్థలు ఉన్నాయి, వాళ్లకు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. గురువులకు దండం పెట్టుకుంటాం మనం కూడా. నేను ఈరోజు 10 ముక్కలు మాట్లాడగలుగుతున్నా అంటే దాని బిహైండ్ గురువులే, నో డౌట్. వి రెస్పెక్ట్ గురూస్. కానీ మీన్ వైల్ పిల్లలు మరి ఇంత బలైపోయిండ్రనంటే మరి వాళ్ళు స్వతహాగా స్పందించాలి. మరి ఇప్పుడు వాళ్ళు కూల్ అయ్యి కొంచెం
మంచిగా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వాలంటరీగా, గురువులే అని కాదు, ప్రతి హితబోధ చేసినోడు గురువే, అనుభవాలను షేర్ చేసినోడు గురువే. కాబట్టి మీతో చేత కాకపోతే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఉన్న వాళ్ళకన్నా గొప్ప తెలివైన వాళ్ళు సొసైటీలో ఉన్నారు వాలంటరీ సర్వీస్ చేయడానికి. గవర్నమెంట్ ఒక పిలిపి అని వేల మంది వస్తారు, ఇవాల్యుయేషన్ చేస్తారు, మళ్ళీ మీకు 15 రోజులు వారం రోజులలో ఇస్తారు. గవర్నమెంట్ 10 రోజులు అడిగింది, ఏది మన హైకోర్టు 10 రోజులు అడిగింది, వారంలో చేసి పెడతారు. చాలా మంది ఉన్నారు ఇప్పుడు రీవాల్యుయేషన్కి కూడా 3600 అడుగుతున్నారు ఒక పేపర్కి. అంటే ఏంటి అసలు? అంటే అది ఆ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది, ఎందుకంటే వాల్యుయేషన్ చేసిన వాళ్ళు ఊరికే ఏది రాదంటాం కదా, ఊరికే ఏది రాదు, కష్టం చేస్తారు కదా వాళ్ళకి, దానికి ఇవ్వడం కోసం నేను దాన్ని తప్పుపట్టను. సిస్టమేటిక్గా ఖర్చు అయ్యేదానికి తప్పుపట్టాల్సింది లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు తప్పు జరిగింది కాబట్టి రీవాల్యుయేషన్ కూడా ఫ్రీగా చేయాలంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ చేయాలి, చేయొచ్చు కూడా. గవర్నమెంట్ అనుకుంటే ఏం కాదు, ఫస్ట్ గవర్నమెంట్ దృష్టికి పోవాలి. ఇప్పుడు హోమ్ మినిస్టర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ లేని ఇయర్ ఇంతగా బాధపడుతున్నారంటే ఎంతో మిస్టేక్ ఉండబట్టే ఇప్పుడు ఏదో జరిగింది. మొత్తానికి మిస్టేక్ అయితే జరిగింది ఖచ్చితంగా. ఇప్పటి వరకు మనము పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇండస్ట్రీ వరకు వస్తే ఇప్పటి వరకు చాలా మూవీస్లో యాక్ట్ చేశారు, పెద్ద పెద్ద హీరోస్ చేశారు. జై చిరంజీవిలో యాక్ట్ చేశారు కదా, చిరంజీవి గారితో క్యారెక్టర్ వచ్చిందా మీకు? నాకు చిరంజీవి గారితో కాంబినేషన్ చేయలేదు, బట్ చిరంజీవి గారు అంటే నేను ఫస్ట్ కృష్ణ గారి ఫ్యాన్ని, ఆ తర్వాత చిరంజీవి గారి ఫ్యాన్ని. జనరేషన్ మారింది, జనరేషన్ గ్యాప్లో చిరంజీవి గారికి వచ్చాము, డాన్స్ అది ఇది నచ్చేది. సో ఆ తర్వాత తనతో సినిమాలో, ఒక్క సినిమాలోనే యాక్ట్ చేశాను, జై చిరంజీవి, మంచి క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత తన పాలిటిక్స్లోకి వచ్చాడు, తన పార్టీలో జాయిన్ అయ్యాను నేను. మా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుంచి ఆస్పిరెంట్గా కూడా ఉన్నాను, తనకు కూడా తెలుసు. నన్ను కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు చిరంజీవి గారు, అంతటి వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు అని అంటే ఐఎమ్ సో బ్లెస్డ్, ఐ థ్యాంక్ మై పేరెంట్స్. పాలిటిక్స్లో కూడా ఎప్పుడైనా నన్ను అంటే నాకేం పెద్ద సమస్యలు లేవు, నేనేమి ఆయనను అడగడానికి, తీర్చమని అడగడానికి వెళ్ళలేదు, బట్ ఆయనతో పని చేయాలనేది ఉండే, ఎందుకంటే ఫ్రెష్ మైండ్తో వస్తున్నాడు, ఏదో ఒకటి చేయగలుగుతాడు, ఆశయం మంచిది, ఇంప్లిమెంటేషన్ మిస్టేక్ అయింది, అందుకని ఆయన కంటిన్యూ కాలేకపోయాడు. మరి ఆ రోజు తిరుపతిలో జరిగిన మీటింగ్కి వచ్చిన జనాన్ని చూస్తే హీ విల్ బి ద నెక్స్ట్ సీఎం అనుకున్నాం ఆ రోజే మేము. ఐ వాజ్ లైవ్లో అక్కడ ఉండి చూశాను, తిరుపతి వెళ్ళి చూశాను, ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను. అక్కడ ఆయన పార్టీ ఓపెనింగు, మా మండలిలో నేను పార్టీ ఆఫీస్ ఓపెనింగు, నేను అక్కడే ఉన్నాను, ఇక్కడ జరిగేది జరుగుతున్నాయి, అట్లా చేశాం, వి ట్రావెల్డ్. ఆయన అసలు చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు. అవును, ఆఫ్ కోర్స్ ఆయన చాలా మంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అవును. మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, మీరు ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనుకున్నారు, ఆడిషన్కి ఎలా వచ్చారు? రావాలని అంటే ఎప్పుడో ఎక్కడో చోట యాక్ట్ చేయాలని ఉంది. ఈ ఘర్షణ అనే టైటిల్ని మా అన్నయ్య బామ్మర్ది ప్రొడ్యూసర్ ఉండే, అది మేమిద్దరం కలిసి వెళ్ళే 75 రూపాయలకు రిజిస్టర్ చేశాం. ఆఫ్టర్ 22 ఇయర్స్ అదే ఘర్షణ టైటిల్, అంతకుముందు ఇంకో ఘర్షణ వచ్చిపోయింది, అప్పుడు నేను యుఎస్లో ఉన్నా, నేను 10 ఏళ్ళు యుఎస్లో ఉండి వచ్చా. సో ఆ ఘర్షణ అప్పుడు వెళ్ళిపోయింది, ఇంకా మనకు అదృష్టం లేదో అనుకో. మళ్ళీ నేను రిటర్న్ వచ్చిన తర్వాత 2001లో నేను యుఎస్ నుంచి వచ్చేసా, పర్మనెంట్గా వచ్చేసిన తర్వాత ఈ ఘర్షణ స్టార్ట్ అయింది. అంటే స్వెట్, కష్టార్జితం, ఎప్పుడు భగవంతుడు ఉంటాడు, కష్టం చేసి న్యాయంగా ఉన్నోళ్ళకు తప్పకుండా ఎక్కడో చోట హెల్ప్ చేస్తాడనే దానికి నిదర్శనం. 22 ఏళ్ల తర్వాత అదే టైటిల్ మీద ఉన్న సినిమాలో నాకు అవకాశం రావడం, వెంకటేష్ గారి సినిమా కావడం, పెద్ద హీరో కావడం, ఇండస్ట్రీలో వాళ్ళకు ఒక చరిత్ర ఉండడం, రామానాయుడు గారి అబ్బాయి, రామానాయుడు గారు మెగా ప్రొడ్యూసరు, ఇలాంటివి నాకు అక్కడ దాంట్లో చేయడం ప్లస్ అయిపోయింది, ప్లస్ అయిపోయింది నాకు. దానివల్ల ఇంకా వస్తూనే ఉన్నాయి ఛాన్సెస్, వస్తూనే ఉన్నాయి. మరి వెంకటేష్ గారితో చేస్తున్నప్పుడు ఆయన
ఆయన ఏజ్కి మీ ఏజ్కి చాలా గ్యాప్ ఉండేది, మరి ఆయన మీతో ఎలా ఉండేవారు? నాకు ఆయన పెద్ద గ్యాప్ ఏం లేదు, 5-6 ఏళ్ళ తప్ప పెద్ద గ్యాప్ ఏం లేదు. ఓకే, అంతే. ఆయన హీ వాజ్ నైస్ జెంటిల్మ్యాన్, హీ వాజ్ వెరీ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గాయ్. ఇప్పటికేడ కలిసిన నీ సినిమా వచ్చింది చూసావా అంటాడు, అంటే నాదొక్కందే కాదు మీది కూడా కదా చూసారా అంటాడు. సో నైస్ నైస్ మ్యాన్. ఘర్షణలో ఆయన పోలీస్ ఆఫీసర్? అవును. మీరు కూడా? నేను కూడా పోలీస్ ఆఫీసర్. అంటే ఎలా ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్లో క్యారెక్టర్లో చాలా బాగుంటారు. అవును, యాక్టింగ్ కానీ. అవును అవును. ఎన్ని డేస్ జరిగింది? 10 రోజులేమో చేసినట్టుంది. చాలా చాలా రోజులు చేసాం, 10-15 రోజులు చేసాం. బాగుంది. ఓకే, మీరు మామూలుగా బయట పబ్లిక్లో ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్ గెటప్తో షూటింగ్ వెళ్తూ పోలీస్ ఆఫీసర్ గెటప్లో వెళ్తూ ఉంటే రియల్ పోలీస్ ఆఫీసర్ అని ఎవరైనా భయపడ్డారా చూసి? భయపడు కాదు, ఒక సందర్భం ఎట్లొచ్చింది, మా ఫ్రెండ్ ఒక ఆయన డీసీపీ ఉన్నాడు. సో మొన్న రీసెంట్గా, అది కూడా చాలామంది చాలాసార్లు ఎక్స్పీరియన్సెస్ అయినాము. ఎయిర్పోర్ట్ పోతే నేను మా బావమరిది ఢిల్లీ ఏమో పోతున్నాము, ఎక్కడికి పోతున్నాము, నన్ను సీఎఫ్ చేయడానికి వచ్చాడు. నేను చెన్నై పోతున్నాను, సారీ. పోతుంటే నేను సెక్యూరిటీ, మా ఫ్రెండ్ మా బావమరిది ఇండియన్ ఎయిర్లైన్స్లోనే పనిచేసేవాడు. లోపలికి వచ్చాడు, అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్లే సెల్యూట్ కొట్టాడు. నేను సూట్లో ఉన్నాను, సెల్యూట్ కొట్టాడు. సూట్లో సూట్ వేసుకున్నాను, ఆయన లేచి సెల్యూట్ కొట్టాడు. నేను గమ్మున ఏమనాలో తెలియక నేను ఇట్లానే వెళ్ళిపోయినా. అట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి. మొన్నటికి మొన్న నిర్మల్లో షూటింగ్కి వెళ్ళాను, నిర్మల్ డీసీపీ వచ్చాడు. అనుకోకుండా మా ఫ్రెండు, తను కొలీగ్స్ ఇట్లా మాటల్లో సో అండ్ సో పర్సన్ తెలుసా అని అంటే, అవును తెలుసు, ఇద్దరం కొలీగ్స్ అన్నాడు. ఆయన ఫోన్ చేశాడు, మీ ఫ్రెండు నీకన్నా నాకన్నా బాగా కనబడుతున్నావు డ్రెస్లా అన్నాడు. సో సిల్లీ ఫెలోస్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. ఐ మీన్ యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ పొజిషన్ సార్, యు ఆర్ లుకింగ్ బెటర్ దెన్ అజ్ అన్నాడు. హ్యాపీ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది కదా. వాళ్ళు రియల్ పోలీసులు, నేను రియల్ పోలీస్. కానీ ఎందులో కూడా ఒక పోలీస్ ఆఫీసరే కాదు, ప్రిన్సిపల్ చేసినా అట్లానే ఉంటారు, ఆర్మీ ఆఫీసర్గా చేసినా ఆర్మీ ఆఫీసర్ లాగానే ఉంటారు. ఆర్మీ ఆఫీసర్గా అయితే బార్డర్కి వెళ్ళొచ్చారేమో, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందేమో అనిపిస్తుంది. అంటే అది ఎట్లా అనుకుంటా అంటే, అనుకుంటే ఎవరన్నా అనుకుంటే వేరేది అనుకోవచ్చు, నాకు నేను అనుకున్నది నేను చెప్పాలి కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటేనే అది కదా, నేనేమనుకుంటున్నా అది చెప్పాలి. నేనేమనుకుంటానంటే యాక్టింగ్ అంటే కామన్ సెన్స్ అనుకుంటాను. నేనేం ఫీల్ అయితే ఆర్మీ ఆఫీసర్ అంటే ఆర్మీ ఆఫీసర్ ఇట్లుంటాడు కదా, మనం కూడా సర్కమ్స్టెన్షియల్ అట్లనే ఉండాలి అనుకుంటాను, అట్లా చేస్తుంటాను. ఎలా ఉండే మీరు, ఐ మీన్ సెట్స్ పైన అందరికి స్క్రీన్ పైన ఇలా కనిపిస్తూ ఉంటారు కదా, ఆర్మీ ఆఫీసర్లా ప్రిన్సిపల్ అయినా, హోమ్లో ఎలా ఉంటారు? అప్పుడప్పుడు ఆ రోజులు కూడా ఇక్కడ చేస్తుంటాము, కానీ ఎక్కువ సార్లు కాదు. బట్ సమ్టైమ్స్ సీ, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో బట్ మెచ్యూరిటీ లెవెల్స్ మాత్రం డెఫినెట్గా చాలామంది కంటే మనకు ఎక్కువ ఉన్నాయని అనుకుంటాను. ఐఎమ్ జస్టిఫైయింగ్ ఫ్యామిలీ, అన్న అక్క చెల్లి, ఉమ్మడి కుటుంబంగా ఉన్నాము. ఉమ్మడి కుటుంబం ఎట్లా ఉంటుంది, ఫ్యామిలీకి జస్టిఫికేషన్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ ఉన్నాం. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫ్యామిలీ, ఫ్యామిలీ తర్వాతనే ఇంకేదైనా. ఓకే, ఫ్యామిలీ అన్నా కాబట్టి జస్ట్ కిడిష్గా అడుగుతున్నాను, ఎవరు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, మీదా మీ వైఫ్ దా? మా వైఫ్ సపోర్ట్ ఉంటుంది, ఆమె పాపం డామినేషన్ ఆమె చేస్తుంది పాపం. మనదే మేల్ డామినేషన్, ఇప్పుడు భారతదేశంలోనే మేల్ డామినేషన్ తల్లి. ఇప్పుడున్న జనరేషన్లో కదా డామినేషన్స్ బాగా, మేల్ డామినేషనే ఉంటుంది. డామినేషన్ అని కాదు, అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డామినేషన్. నిజంగా ఆడోళ్ళ గురించి చెప్పాలంటే ఇంటికి దీపం ఇల్లాలు, ఆ మహానుభావుడు ఎవరు రాసిన పదం, కానీ అది అక్షరాల దానికి వర్తిస్తుంది. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అది మాత్రం వాస్తవం అనిపిస్తుంది, 100% వాస్తవం అనిపిస్తుంది. అంటే ఇంకోటి ఫన్నీగా నువ్వు అడిగినందుకు నేను ఫన్నీగా చెప్తాను, ఫన్నీ ఏం కాదు అది ప్రాక్టికల్. మాతృదేశం ఫాదర్ దేశం అన్నారు, బాగుంది, నేను కూడా ఇప్పటివరకు వినలేదు.
ఇంకోటి ఏం తెలుసా, భగవంతుల దగ్గరికి పోతే చదువు అడుక్కోవాలి అంటే సరస్వతి దేవికి మొక్కోవాలి, ధైర్యం అడుక్కోవాలంటే దుర్గామాతని వేడుకోవాలి, లక్ష్మీ డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని వేడుకోవాలి, ఇంకా భూమి మీద మంచిగా నాకు పొలం కావాలంటే భూమాతని కోరుకోవాలి. అన్ని ఆడవాళ్ళ దగ్గరనే అడుక్కునేది. మొగోళ్ళు ఏంటంటే జస్ట్ డామినేషనే, కానీ అడుక్కునేది అంతా ఆడవాళ్ళ దగ్గరనే, బయటికి రారంతే, అడుక్కునేది అంతా వాళ్ళ దగ్గరనే, బయటకు అలా ఉంటారు అంతే. టైగర్స్ బయట ఊరికే అది. చిరంజీవి గారు అయిపోయింది, వెంకటేష్ గారు అయిపోయింది. నెక్స్ట్ జనతా గ్యారేజ్ లో చేశారు మోహన్ లాల్ గారితో, మరియు ఎన్టీఆర్ గారు, సమంత గారు కూడా ఉన్నారు అందులో. అంటే వాళ్ళ కాంబినేషన్ లో మీకు క్యారెక్టర్ వచ్చిందా? నాకు, నేను జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారితో 2-3 సార్లు కాంబినేషన్ చేశాను. ఇట్స్ నైస్, జెమ్ ఆఫ్ ఎ క్యాండిడేట్. నెక్స్ట్ ఇంకోటి ఊసరవెల్లి, రాఖీ, చాలా చేసేటంత. ఓకే, ఎలా ఉంటుంది ఆయనతో? హీ ఇస్ వెరీ నైస్ మ్యాన్, జాయిల్ ఉంటాడు. ఇస్ చైల్డిష్ బిహేవియర్ ఉంటది కదా మామూలుగా, లేదు మంచి మంచి వ్యక్తిత్వం. మంచి చైల్డిష్ బిహేవియర్ మేము ఎలా అనుకున్నామంటే, బిగ్ బాస్ సీజన్ 1 హోస్టింగ్ చేశారు కదా, దాన్ని చూసినప్పుడు మాకు అనిపించింది అట్లా అట్లా ఫన్నీ. అంటే సమ్ టైమ్స్ దట్ ఈస్ హిస్ రోల్. ఆయన యాంకరింగ్ చేస్తున్నాడు, ఆయన యాంకరింగ్ చేసిండు, మరి దానికి మంచి పేరు వచ్చిందిగా. యా చాలా అట్లా. ఇప్పుడు యాంకరింగ్ చేసిండు, ఆ సిచ్యువేషన్లో ఆయన అట్లనే ఉండాలి. నేను ఇప్పుడే అన్నాను కదా, నన్ను యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్. అక్కడ మరి సీరియస్గా ఉంటే నడవదు కదా, ఆ గేమే అట్లాంటిది. సో హీ డన్ హిస్ జాబ్. వీక్లీ వన్స్ వెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. హీ డన్ హిస్ జాబ్ ఇన్ ఎ గ్రేట్ మేనర్. ఓకే, యాక్టింగ్ అంటే బాగా చేస్తారు కదా తను. అంటే మీరు చూసినప్పుడు వన్ షాట్లోనే అయిపోయేదా? వన్ షాట్ కన్నా అక్యురసీ బాగా చేస్తాడు, బాగా చేస్తాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, బాగా చేస్తాడు. ఓకే, మోహన్ లాల్ గారితో, మోహన్ లాల్ గారితో ఒక సీన్లో కలిసి పనిచేసాం అంతేగాని అంత ఇంటరాక్షన్. ఇప్పుడు నేను రోబో చేశాను రజనీకాంత్ గారితో. ఐఎమ్ సో లక్కీ. కన్నడ ఉపేందర్ గారితో పనిచేశాను, ఇటు వస్తే చిరంజీవి గారి సినిమాలో పనిచేశాను. చాలా ఐఎమ్ సో బ్లెస్డ్. చాలా చాలా మంది మమ్ముట్టి గారితో చేశాను మొన్న యాత్రలో. సో మమ్ముట్టి గారు అంటేనే నేచురల్గా చేస్తారు చాలా బాగా. ఆయన ఎలా చేశారండి? ఆయన చాలా బాగా చేశాడు. ఇద్దరు కాంబినేషన్, హోల్ సీన్ వాస్ కాంబినేషన్ మంచిగా వచ్చిందన్నారు, చాలా బాగా వచ్చింది. ఆయన వేరే దాంట్లో ఇన్వాల్వ్ కాడు. ఆయన ఏం చేస్తాడో ఆయన అదే చేసిండు. ఆయన ఏం కావాలో అదే చేశాం. డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వాలి, మనం ఓన్గా చేసేటట్టు ఉండదు కదా. సో హీ డన్ హిస్ జాబ్. నైస్ నైస్ హ్యూమన్ బీయింగ్. ప్రభాస్ గారితో మిర్చి చేశారు. ప్రభాస్ గారు మీతో ఎలా ఉండేవారు? ప్రభాస్ గారు యంగ్ మ్యాన్, బాగుండేది. అంటే ఉన్నంతసేపు అక్కడ ఉన్నంతసేపు మంచిగా ఉండేది. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఆటోమేటిక్గా ఒక పారామీటర్ ఉంటుంది వాళ్ళకు సొసైటీలో. సో దాని ప్రకారం ఉన్నాడు తను కూడా. మీరు ఆడిషన్లో వచ్చారు కదా, ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు, ఎలా అనిపించింది ఆడిషన్లోకి రావాలి అని? ఆడిషన్ అంటే పెద్ద ఆడిషన్ ఏం లేదు, నా ఏదో చిన్న క్యారెక్టర్కి పిలిచారు. నీ ఆడిషన్కి వచ్చినాయి ఒక 40 క్యారెక్టర్స్ ఏవో మెయిన్ క్యారెక్టర్స్ అందరినీ తీసుకున్నాడు సారు. ఆ తర్వాత ఏదో కాల్ ఎలా వచ్చింది మీకు? డైరెక్ట్ వచ్చింది. నేను ఫొటోస్ ఇచ్చాం కదా, ఓ 3 లక్షల ఫోటోలు ఏమో వచ్చినాయి అప్పుడు, 3 లక్షల పై చిలుకు ఫోటోలు వచ్చినాయి. దాంట్లో మా ఫోటో నచ్చినట్టుంది, ఎవరో తీసి ఇచ్చిండ్రు దాన్ని, యాక్టర్ అయిపోయినా. ఈరోజు నువ్వు సెలబ్రిటీ అని నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అని బాగా వినబడింది ఆ మధ్య, దాని గురించి ఏంటి మీరు స్పందిస్తారు, ఏం ఎలా రియాక్ట్ అవుతారు? నేను ఒక్కటే రెండే మాటలు చెప్పదలుచుకున్నా,
అది ఎప్పటి నుంచో ఉన్నదే, కాకపోతే అప్పుడు బహిర్గతమైంది. అది సెన్సిటివ్ ఇష్యూ, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ డీప్. ఎందుకంటే అది అయిపోయింది, ఎప్పుడూ అయిపోయింది, మనం దాని గురించి మాట్లాడడం అనవసరం. ఓకే, ఇప్పుడు మా అసోసియేషన్లో నరేష్ గారు విన్నయ్యారు. అవును, మీరు బాగా సంబరాల్లో మునిగిపోయారా, వీడియో బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది వీడియో. అసలు నేను అది లోపల కెమెరాతో తీశారు అనుకున్నాము, కానీ అది అంత పాపులారిటీ అవుతుంది. నేను కూడా ఎవరైనా బయట 15 రోజులు అయితే నేను ఎక్కడ కనబడ్డా కూడా, ఏం సార్ మీ డాన్స్ ఏ ఉన్నది, చాలా రీటెలికాస్ట్ చేస్తా పోయిండు. గెలిచాం కాబట్టి సరదాగా ఉండడం ఇష్టమే. అది సెలబ్రిటీ ఫీల్డ్లో ఉన్నాము కాబట్టి ఆయనంత సరదా లేకపోతే మరి గమ్మున కూర్చోలేంగా. అంటే నరేష్ గారికి మీరు ఓటేశారా? ఓటు నేను ప్యానెల్లో, ఆయన ప్యానెల్లోనే కదా కంటెస్ట్ చేశాను. ఓకే, ఆయన నరేష్ గారు విన్ అవుతారని అనుకుంటాను మీరు? మరి యా డెఫినెట్గా అనుకున్నాం. ఆయన ఏమేమి హామీలు ఇచ్చారు? హెల్ప్ చేయాలి ఎవరైనా, ఏం హామీలు ఉన్నదాన్ని న్యూ యాక్ట్రెస్కి నీట్గా ఒకటి కార్డు అనౌన్స్ చేశాడు కదా, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా, అది ఆయన చేతిలో లేదు కదా, కానీ ఉద్దేశం ఉండాలి. మన ఉన్న సభ్యులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తామనేది విజన్ ఉంది. ఆ సర్వే అట్లాంటిదంతా సారే చేసిండు, హెల్ప్ తీసుకొని వేరే వాళ్ళది టీమ్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారు, అది దానికి ఒకటి గవర్నమెంట్ ప్రతి వెల్ఫేర్ అసోసియేషన్లో, ప్రతి అసోసియేషన్లో ఒక షీ టీమ్ అనేది ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఝాన్సీ వాళ్ళు చాలామంది ఉన్నారు, పనిచేస్తుందండి, పనిచేస్తుంది తప్పకుండా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా కాస్టింగ్ కోచ్ అది ఇది, దాని తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా మాట్లాడాలి అంటే లేడీస్తో మంచిగా మాట్లాడుతున్నారు, అట్లేం లేదు, మార్పు అనేది వస్తుందండి. మరీ ఒకటే రోజులు రాకపోవచ్చు, మరియు ఒకటే రోజులు రాకపోవచ్చు, గ్రాడ్యువల్గా డెఫినెట్గా వస్తుంది, రావాలి కూడా, మంచితనం అనేది ఉండాలి. మీకు ఇష్టమైన మూవీ హీరో ఎవరు? అందరు ఇష్టమండి, మంచిగా ఎవరు చేస్తే వాళ్ళు ఇష్టం. ఓకే, మీ ఏజ్కి నేను చెప్పాను కదా ముందే, నేను ఫస్ట్ కృష్ణ గారి ఫైటింగ్ ఈటింగ్ ఉంటుండే చిన్నప్పుడు, సెకండ్ చిరంజీవి గారు, ఆయనను ఒక కాజుతోని ఆయనను లైక్ చేసేది, ఈయనను ఒక కాజుతోని లైక్ చేసేది. చిరంజీవి గారు డాన్స్ మంచిగా చేస్తారు, ఇప్పటి వరకు ఆయనను అధిగమించి డాన్స్ చేసిన వాళ్ళు నాకైతే లేరు. నేను అనుకో ఆయన ఈవెన్ రామ్ చరణ్ కూడా చిరంజీవి గారి తర్వాతనే, కానీ నా దృష్టిలో అంటే వేరే వాళ్ళకి నచ్చుతుండవచ్చు, అట్లా కొన్నిసార్లు అనుకుంటాం కదా, మనకు మనసుకు నచ్చిన తర్వాత దాన్ని రీప్లేస్ అంత ఈజీగా చేయలేము. మీ ఏజ్కి తగ్గట్టు ఏదైనా బయోపిక్, ఇప్పుడు బాగా బయోపిక్స్ చాలా అవుతున్నాయి, మీ ఏజ్కి తగ్గట్టు బయోపిక్ ఛాన్స్ ఇస్తే ఎవరితో ఎవరి దాని క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాను? చేయాలనేది చేసేసాను ఆల్రెడీ, ఇప్పుడు బయోపిక్ యాత్ర బయోపిక్కే, ఇప్పుడు ఇంకొకటి నయీం డైరీ అని వస్తుంది, అదే నయీం డైరీ అని వస్తుంది, నయీం డైరీ అందులో చాలా. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకొని, అడ్వైజెస్ మెసేజ్ ఇస్తూ అన్ని విషయాలు మాతో షేర్ చేసుకొని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలానే మీరు ఎన్నో మూవీస్లోనూ సీరియల్స్లోనూ యాక్ట్ చేస్తూ అందరి అభిమానాన్ని పొందుతూ కంటిన్యూ చేస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రైట్ టీవీ ఛానల్. థ్యాంక్ యూ. చూశారు కదండి మీరు ఎంతగానో మెచ్చిన శ్రీనివాసు గారితో ఇంటర్వ్యూ. మరొక సరికొత్త సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందు, అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై, దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.